नेल्लूरु जिल्ला आत्मकूरु असेंब्ली नियोजकवर्ग उप एन्निकल्लो पोलिंग प्रक्रिया मुगिसिंदि. सायंत्रं 5 गंटल वरकु 61% पैगा नमोदु कागा पोलिंग पूर्तयेसरिकि 70% चेरुकुन्नट्टुगा अधिकारुलु भाविस्तुन्नारु. उदयं मंदकोडिगा प्रारंभमैन पोलिंग मध्याह्नं तर्वात नेम्मदिगा पुंजुकुंदि. इक ई प्रांतंलो प्रमुखंगा निर्वहिंचे नर्रवाड वेंगमांब तिरुनाळ्ळ कारणंगा चाला मंदि अक्कडिकि वेल्लिपोयारु. इक ఆ ప్రభావం పోలింగ్ శాతంపై పడుతుందని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆత్మకూరు మర్రిపాడు మండలాల్లో వైసీపీ బీజేపీ నేతల మధ్య స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, yes, thank you Nelni. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ స్వల్ప ఉద్రిక్తతల నడుమ ప్రశాంతంగానే పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. అయితే 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న ఓటర్లకు ఎన్నికల అధికారులు ఓటు హక్కును వినియోగించినందుకు అవకాశం ఇచ్చారు. అయితే ఆ తర్వాత వచ్చిన వారికి మాత్రం ఎటువంటి అవకాశం లేదు. అయితే ఉదయం నుంచి స్వల్ప మందకొడిగా సాగిన ఈ పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం వరకు పుంజుకుంది. దాదాపు మధ్యాహ్నం వరకు కేవలం 35 నుంచి 40% వరకు మాత్రమే ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగ అనంతరం మాత్రం ఈ వేగంగా 60% వరకు వచ్చింది. అయితే సాయంత్రం 6 గంటల అనంతరం ఈ పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు ప్రస్తుతం ఈ ఈవీఎం మిషన్స్ తో పాటు ఈ వీవీప్యాట్స్ కూడా పూర్తిగా ప్యాక్ చేసి స్ట్రాంగ్ రూమ్స్ కు తరలించేందుకు పూర్తిగా సిద్ధమైన పరిస్థితి ఉంది. అయితే మనం ఇక్కడ సంఘం పోలింగ్ కేంద్రం దగ్గర చూస్తున్నాం. మొత్తం ఇక్కడ చూసినట్లయితే ఎన్నికలకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో మొత్తం ఈ పోలింగ్ ప్రక్రియ అనంతరం చేయాల్సిన కార్యక్రమాలను మొత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పోలింగ్ ప్రక్రియ అనంతరం ఈ ఈవీఎం మిషన్స్ను పూర్తి స్థాయిలో ప్యాక్ చేయడంతో పాటు అటు వీవీప్యాట్స్ను కూడా పూర్తిగా వాళ్ళు ప్యాక్ చేసిన పరిస్థితి ఉంది. అయితే తర్వాత ఈ పోలింగ్ కేంద్రానికి సంబంధించి ఎన్ని ఓట్లు నమోదయ్యాయి, ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకున్నారనే పూర్తి సమాచారాన్ని కూడా వాళ్ళు పూర్తిగా గ్యాదర్ చేసి ఎన్నికల సంఘానికి పంపించే ప్రక్రియలో ఉన్నారు. అయితే ఉదయం నుంచి మాత్రం స్వల్ప ఘర్షణలో మినహా ఈ పోలింగ్ ప్రక్రియ ఉధృతంగానే కొనసాగింది. అయితే కృష్ణాపురం పోలింగ్ కేంద్రంలో బీజేపీ ఏజెంటు కిడ్నాప్కు వైసీపీ నేతలు ప్రయత్నించారని బీజేపీ నేతలు ఆరోపించారు. అదేవిధంగా ఏజెంట్ను వైసీపీ నేతలు కిడ్నాప్ చేస్తుంటే తాము వెంబడించి పట్టుకున్నట్లు అటు ఎస్పీతో పాటు ఇటు ఎన్నికల సంఘానికి కూడా వాళ్ళు ఫిర్యాదు చేసిన పరిస్థితి. అయితే ఆత్మకూరు మర్రిపాడు మండలాల్లో బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన వైసీపీకి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. పూర్తి స్థాయిలో మొత్తం ఎన్నికలకు మాత్రం ధీటుగానే సమాధానం చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ 9 గంటల సమయానికి కేవలం 11% పోలింగ్ మాత్రమే నమోదైంది. అనంతరం 11 గంటల సమయానికి 24.92% పోలింగ్, అదే 1 గంట సమయానికి 44.14% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా 3 గంటల సమయానికి 54%, 5 గంటల సమయానికి 61% నమోదైంది. అయితే మరో గంట సమయంతో ఈ ప్రముఖంగా ఈ ప్రాంతంలో చెప్పుకునే నర్వాడ